ఏపీ కన్నా తెలంగాణ పేద రాష్ట్రం. పేదరికంలో దేశంలో 18వ స్థానంలో తెలంగాణ, 20వ స్థానంలో ఏపీ. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి. 2015-16 జాతీయ సర్వే వివరాల మేరకు నివేదిక అత్యంత పేద రాష్ట్రంగా మొదటి స్థానంలో బీహార్. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పేదరికం. 2-3 స్థానాల్లో పాలమూరు, నిజామాబాద్. మరి ఎవడో కార్లలా తిరుగుతున్నారు రైతులు, ఇది ధనిక రాష్ట్రము. ఎంతకాలం మాట్లాడతారు? ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చింది, నీతి ఆయోగ్ తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిందని వార్తలు రాసుకుంటారు కదా. తెలంగాణ దేశంలో 18వ స్థానంలో ఉంది పేదరికంలో. మరి దాని గురించి ఎందుకో చెప్పరు? పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే కడు పేదరికంలో ఉన్నమాట మనం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని 4,00,000 కోట్ల అప్పుల్లో ముంచి దాదాపు 18-20 లక్షల కోట్ల బడ్జెట్ని దిగమింగి చివరికి రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టేసిండు సారు. విభజిత ఏపీలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉంటోంది. నీతి ఆయోగ్, భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ మొదటిసారిగా రూపొందించిన జాతీయ బహువిధ దారిద్ర్య సూచిక ఎస్ఎంపిఐలో ఈ విషయాన్ని పేర్కొంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. అయితే 2015-16 తయారైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించింది. ఇందుకు ప్రధానంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి 4 రంగాలను ఆధారంగా చేసుకుని ప్రజల స్థితిగతులు తెలుసుకుంది. ఆరోగ్యం స్వాహ యశోద హాస్పిటల్ కేసీఆర్ కాందానికి అప్పజెప్పిండు, జనాల రక్తం తాగి జనాలని కనీసం ఎకరం భూమి లేకుండా చేసిండు. పోషకాహారం మర్చిపోవాలి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు రోడ్ల మీద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. విద్య, 12,000 స్కూళ్ళను క్లోజ్ చేసి నారాయణ శ్రీ చైతన్యను బతికిస్తున్నాడు. జీవన ప్రమాణాలు అసలు అవకాశమే లేదు ఈడ. చూడండి, ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల కిశోర బాలల మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలకు వెళ్ళిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంట నూనెలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహవసతి, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని నీతి ఆయోగ్ అంచనా వేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పేదరిక ఛాయలను ఎత్తి చూపింది. దీని ప్రకారం పేదరిక సూచిలో దేశంలోనే బీహార్ రాష్ట్రం 51.91% మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 42.16% జార్ఖండ్, 37.79% ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. పేదరికం అతి తక్కువగా కేరళలో ఉందట. ఎవరిని చూసి నేర్చుకోవాలి కేసీఆర్? నిన్ను చూసి. ఈ రాష్ట్రం దేశానికి తలమానికం కాదు, కేరళ లాంటి రాష్ట్రం ఈ దేశానికి తలమానికం అవుతుంది. పేదరికం అక్కడ చాలా తక్కువగా ఉందట, నేర్చుకో. అలా కాలు కడిగి మీద పోసుకో.